టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక T20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత T20 ఫార్మాట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్తో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. రిటైర్మెంట్ ప్రకటనకు T20 వరల్డ్ కప్ విజయం కంటే మంచి సందర్భం ఏముంటుందంటూ కోహ్లీ రోహిత్ ఒకే రోజు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. T20 రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ఆడాడు. దాదాపు నెలన్నర గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు రెడీ అవుతున్నాడు. బంగ్లాతో తొలి టెస్టుకు ముందు రోహిత్ రిటైర్మెంట్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రోహిత్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో రిటైర్మెంట్ అనేది ఒక జోక్గా మారిపోయింది. కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఇండియాలో అయితే ఇప్పటి వరకు అలా జరగలేదు, కానీ వేరే దేశాల్లో మాత్రం ఇలాంటి విషయాలు నేను గమనించాను. కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ ఉన్నారు. దాంతో వాళ్ళు నిజంగానే రిటైర్ అయ్యారో లేదో తెలియడం లేదు. నా విషయంలో మాత్రం రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఫైనల్. నా రిటైర్మెంట్పై నేను చాలా క్లియర్గా ఉన్నాను అని పేర్కొన్నాడు. ఈ స్టేట్మెంట్తో ఇక రోహిత్ శర్మ T20లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే ఉద్దేశం అతనికి లేదనే విషయం స్పష్టమైపోయింది. గతంలో చాలామంది క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ జాతీయ జట్టుకు అవసరం వస్తే రిటైర్మెంట్ నుంచి బయటికి వస్తున్నామంటూ ప్రకటించి అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. అలా ఆడిన వారిలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, మోయిన్ అలీ, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఆ తర్వాత రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఇక రోహిత్ చెప్పినట్లు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వారు ఇండియాలో లేరు అనేలా లేదు. భారత మాజీ బౌలర్ జవగల శ్రీనాథ్ కూడా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరిక మేరకు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని 2007 వన్డే వరల్డ్ కప్తో పాటు కొన్ని టెస్టుల మ్యాచ్లు కూడా ఆడాడు. ఇకపోతే రోహిత్ శర్మ T20లకు రిటైర్మెంట్ ఇచ్చినా వన్డే టెస్ట్ క్రికెట్లో మాత్రం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ 2027 వరకు రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో ఆడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే గురువారం నుంచి టీమిండియా బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. 2 టెస్టుల సిరీస్ తర్వాత 3 T20 మ్యాచ్లు కూడా ఆడనున్నాయి భారత్ బంగ్లా జట్లు. మరి రిటైర్మెంట్ అనేది ఒక జోక్ అయిపోయింది అనే రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.